Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ కాంగ్రెస్ నేత మరో రఘురామేనా ఏపీలో సీఎం జగన్ టార్గెట్గా ప్రతి రాజకీయ పార్టీ పావులు కదుపుతున్న విషయం తెలిసిందే. ఎలాగో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ నిత్యం జగన్ను టార్గెట్గా విమర్శలు చేస్తూనే ఉంది. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి టీడీపీ నేతలు అదే పనిలో ఉన్నారు. ఇక ఇటు జనసేన సైతం జగన్పై విరుచుకుపడుతూనే ఉంది. చిన్న చితక పార్టీలు సైతం జగన్ని వదలకుండా టార్గెట్ చేస్తున్నాయి. కమ్యూనిస్టులు, బీజేపీ, కాంగ్రెస్లు సైతం జగన్ని విమర్శించే కార్యక్రమం చేస్తున్నాయి. అయితే ఇందులో కాంగ్రెస్ నేతలు కేవలం జగన్ను మాత్రమే టార్గెట్ చేస్తూ పరోక్షంగా చంద్రబాబుకు బెనిఫిట్ అయ్యేలా చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే టీడీపీ ఎప్పుడైతే తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుందో అప్పటి నుంచి సీన్ మారిపోయింది. గత ఎన్నికలలో ఏపీలో టీడీపీతో పొత్తు లేకపోయినా సరే ఆ పార్టీకి పరోక్షంగా హెల్ప్ చేస్తున్నట్లే కనిపిస్తోంది. ఇక జగన్ అధికారంలోకి వచ్చాక ఆయన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తూనే ఉంది. ముఖ్యంగా కొందరు నాయకులు జగన్ టార్గెట్గా దూకుడుగా ఉంటున్నారు. తులసిరెడ్డి, చింతామోహన్ లాంటి వారు అదే పనిలో ఉంటున్నారు. అసలు చింతామోహన్ అయితే వరుసపెట్టి జగన్పై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. జగన్ జైలుకు వెళతారని, వైఎస్ఆర్ తన స్వార్థం కోసం కాంగ్రెస్లో పనిచేస్తారని ఇలా వైఎస్ ఫ్యామిలీపై వరుసపెట్టి విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇటీవల జగన్ పాలనపై వరుసపెట్టి మీడియా సమావేశాలు పెట్టి విమర్శలు చేస్తున్నారు. ఇక తాజాగా జగన్ని దూషించి జైలుకి వెళ్ళొచ్చిన పట్టాభిని పోలీసులు కొట్టారని మాట్లాడుతున్నారు. అంటే పక్కాగా టీడీపీకి అనుకూలంగా చింత మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది. ఏ పక్షం కాని నాయకులు న్యూట్రల్గా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. కానీ చింతామోహన్ అలా కాదు, వరుసపెట్టి జగన్నే టార్గెట్ చేస్తూ ముందుకెళ్తున్నారు. అంటే పరోక్షంగా చంద్రబాబుని పైకి లేపేందుకు చింతామోహన్ బాగా కష్టపడుతున్నట్లు కనిపిస్తోంది.